నమస్తే. దూరదర్శన్ సమర్పించే ప్రత్యేక చర్చా కార్యక్రమం కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో సత్యాగ్రహ ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే మూలస్తంభం అని చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ చంపారణ్ వేదికగా ఆనాడు తెల్లదొరలను పారద్రోలేందుకు ఉపయోగించినటువంటి అహింసాయుత సత్యాగ్రహ ఆయుధం నేడు మన జాతి యావత్తుకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంచి భారతదేశం నుంచి ఈ స్వచ్ఛత భారతదేశం స్వచ్ఛత వైపు మరొక అడుగు ముందుకు వేసేందుకు ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలి. స్వచ్ఛత అనేది అందరి సామాజిక బాధ్యత కావాలి. ప్రజలందరూ మమేకమై ఒక ఉద్యమంగా చేపట్టాలి అంటూ చంపారణ్ సత్యాగ్రహ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద ఈరోజు ఒక ఉద్యమం స్వచ్ఛత వైపు అనేటటువంటి చర్చా కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించబోతున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాస్ గారు సామాజిక విశ్లేషకులు, అలాగే వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు పర్యాటక రంగ నిపుణులు మనతో ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు చంపారణ్ శత జయంతి ఉత్సవాల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం. వ్యాఖ్యల తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. पवित्र भूमि पर जन आंदोलन की ऐसी ही तस्वीर 100 वर्ष पहले दुनिया ने देखी थी और आज एक बार फिर दुनिया इस दृश्य को देख करके पूज्य बापू का पुण्य स्मरण पुनः एक बार कर रही है. 100 वर्ष पूर्व चंपारण में देश भर से लोग आए थे. गांधी जी के नेतृत्व में गली गली जाकर काम किया था. 100 वर्ष बाद आज उसी भावना पर चलते हुए देश के अलग अलग हिस्सों के आए लोगों ने यहां के उत्साही नौजवानों स्वच्छाग्रहियों के साथ कंधे से कंधा मिलाकर दिन रात काम किया है. సత్యాగ్రహ ఉద్యమంలో ప్రజలందరూ ఒక్క తాటి మీద నిలబడి తెల్లదొరలను పారిద్రోలేరు. అదేవిధంగా ఇప్పుడు స్వచ్ఛాగ్రహ ఉద్యమం వైపు ప్రజలందరినీ మమేకం చేయవలసినటువంటి అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి ఒక్కానిస్తున్నారు. ఇక ఈనాటి కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా నమస్తే దుగ్గరాజు శ్రీనివాస్ గారు, నమస్తే వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు. ముందుగా మనం శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం. శ్రీనివాస్ గారు, ఇలా చూడొచ్చు ఆనాటి సత్యాగ్రహం, ఈనాటి స్వచ్ఛాగ్రహం, సో రెండింటి మధ్య రెజమ్లెన్స్ కేవలం మాటలలోనేనా, లేకుంటే ఈనాటి ఈ స్వచ్ఛాగ్రహం ఆవశ్యకత ఎటువంటిది? ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు మనం? ఏ ఉద్యమానికైనా స్ఫూర్తి అవసరం అండి. ఏదైనా ఒక మనం విషయం తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దాని స్ఫూర్తిగా ఏదో ఒకటి మనకు ముందు కనిపించాలి. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రారంభంలో ఉన్నంత గొప్పగా సాగట్లేదేమో అనిపిస్తున్న సమయంలో, లేదా వెనకబడుతుందేమో అనిపిస్తున్నటువంటి సమయంలో చంపారణ ఉద్యమం ఒక స్ఫూర్తిని ఈ స్వచ్ఛ భారత్ వైపు మళ్లించడం అనేటువంటిది ఒక జనానికి ముందుగా వెళ్ళండి, మీరు మళ్ళీ గుర్తు చేసుకోండి, బాగా వెళ్ళండి అని చెప్పడానికి సరైనటువంటి లింక్ అండి, సరైనటువంటి ఇది. సో కాబట్టి చంపారణ్ని ఏ ప్రదేశంలో నుంచి అయితే గాంధీ సందేశం మొదలైందో, సత్యాగ్రహ సందేశం మొదలైందో, అదే వేదికని మళ్ళీ ఎన్నుకోవడం ద్వారా మోడీ ఒక గొప్ప ఇది సృష్టిస్తున్నాడు. అంటే చంపారణ్ని గుర్తు చేస్తున్నాడు, ఆరోగ్య రైతు ఉద్యమాన్ని గుర్తు చేస్తున్నాడు. అదే సందర్భంలో రైతులు, మిగిలిన వర్గాలన్నీ కూడా స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుకు వెళ్ళాలని, వేగంగా వెళ్ళాలని, చిత్తశుద్ధితో వెళ్ళాలనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇది మంచి ప్రయత్నం. సో ఫలితం తర్వాత చూద్దాం. రైట్, గోపాలకృష్ణ ప్రసాద్ గారు, ఒకప్పుడు రైతాంగం వాళ్ళ యొక్క హృదయంలోంచి వచ్చినటువంటి ఆవేదన, ఆనాడు ఆహార పంటల్ని పండించద్దు, కేవలం నీలిమందును మాత్రమే పండించాలి అని చెప్పి బ్రిటిష్ పాలకులు చేసినటువంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఒక్క వ్యక్తితోటి, రాజీవ్ కుమార్ శుక్లా అనే ఒక వ్యక్తి ఆలోచనలో నుంచి మొదలైనటువంటి ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి, ఒక ఉద్యమంగా దారితీసి తర్వాత మొత్తం యావత్ భారతదేశాన్ని నడిపించే విధంగా సత్యాగ్రహం వైపు చూసాం మనం ఒక కీలకమైనటువంటి ఘట్టంగా. నేడు ఈ స్వచ్ఛాగ్రహం కూడా ఒక ప్రధాని నరేంద్ర మోదీ, ఇది కేవలం ఒక వ్యక్తి ఆలోచన లేకుంటే ఒక రాజకీయ పార్టీ ఆలోచన కాకుండా ఇది యావత్ భారతదేశానికి ఒక దిశ దశ నిర్దేశంగా చేయాలంటే ఎలా ముందుకెళ్ళాలి? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి?
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని గాంధీ గారి 150వ బర్త్ యానివర్సరీ సందర్భంగా 2 అక్టోబర్ 2014లో ఒక మిషన్ అనేది క్రియేట్ చేశారు. కొన్ని విషయాలు సామాజిక జీవితంలో ప్రజాజీవనంలో చాలా సూక్ష్మంగా అనిపించవచ్చు, కానీ లార్జర్ ఎక్స్టెంట్లో భారతదేశం అంటే అధిక జనాభా గల దేశాల్లో ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సమాజం, దేశం, సమాజం, మనిషి, పురోగతి, కుటుంబం, వీటన్నిటిలో ఏంటంటే ఆరోగ్యం అనేది ఒక ప్రధాన అంశం. ఈ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ శ్రమశక్తిని పెంపొందించాలంటే, ఉత్పత్తిని పెంపొందించాలంటే, అభివృద్ధిని ఆకాంక్షించాలంటే క్లీన్లీనెస్ అనేది ఒక ఇంపార్టెంట్ వెపన్ అన్నమాట. అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మనకి, అది ఇంపార్టెంట్ వస్తుంది. అనాది కాలం నుంచి మన పూర్వీకులు నేర్పిన కొన్ని నియమ నిబంధనలను మనం పాటించకపోవటం వల్ల, ప్రకృతికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఈ స్వచ్ఛత అనేది లోపించబడింది. ఆ నీడ్ ఆఫ్ ది అవర్లో అది ఆయన మైండ్లో మెదగనియండి, లేకపోతే పార్టీ పరంగా నిర్ణయం తీసుకునండి, ఏ విధంగా అయినా కానివ్వండి, ఇది ఒక మిషన్ అనేది క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛ భారత్ అర్బన్ అని రెండు విభాగాలను పెట్టి ఒక వాటర్ మినిస్ట్రీని, దానికి శానిటేషన్ అండ్ వాటర్ మినిస్ట్రీకి దానికి ఒక క్రియేట్ చేసి ఇన్ని టాయిలెట్స్ కట్టాలి. ఎందుకంటే మనకి దేశ స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ ఏమో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఒక అన్ఆర్గనైజ్డ్ మేనర్లో అది ఆ మైగ్రేషన్ ఆఫ్ ది పీపుల్ వలస రావటం వల్ల, జీవన ఉపాధి కోసం గ్రామీణంలో జీవనోపాధి తగ్గిపోవటం వల్ల అర్బన్ వైపు చూడటం వల్ల ఇక్కడ ఆ ట్రస్ట్, ఆ క్రియేషన్ ఆఫ్ డిమాండ్, ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ శానిటేషన్ కానివ్వండి, అలాగే రోడ్స్ కానివ్వండి, మెకానిజం కానివ్వండి, బడ్జెట్ రూపంగా కావాల్సిన విధానాలు ఇంకా గవర్నమెంట్కి అంత అందిపుచ్చుకోవట్లేదు. రైట్. కానీ మనం సాధారణంగా శ్రీనివాస్ గారు ఒకటి చూస్తూ ఉంటాం, స్వచ్ఛ భారత్ అనగానే కేవలం ఒక టాయిలెట్స్ను లేకుంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలను, కానీ చాలా అంశాలు మరుగున పడిపోతూ వస్తున్నాయి. ముఖ్యంగా నమామి గంగా కావచ్చు, అంటే జీవ నదులను కాలుష్యం చేసేస్తున్నాం, నీటి వనరులను కాలుష్యం చేస్తున్నాం, ప్రకృతిని, ఇందాక గోపాలకృష్ణ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రకృతితో మమేకం అవ్వాల్సింది, ప్రకృతికి విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకృతిని కలుషితం చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ కూడా స్వచ్ఛత రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం అది చూస్తున్నాం, అది బాల్య దశ నుంచి రావాల్సినటువంటి ఒక దినచర్యలో ఒక భాగంగా కావాల్సినటువంటి పరిస్థితి. అంటే కేవలం మరుగుదొడ్లు లేకపోతే వ్యక్తిగత శుభ్రత అనేది ఒక అంశం అయితే, ఇత సామాజికంగా పర్యావరణ పరంగా తీసుకునేది మరొక అంశం. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ప్రభుత్వం తీసుకున్నది అంటే ప్రచారంలో ఏదో స్వచ్ఛత అంటే మరుగుదొడ్ల విషయంలో ఉంది, కానీ నిజానికి దీన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్ళేది, కాలేజీల స్థాయికి తీసుకెళ్తే అండి ఒక తరాన్ని అంతా శిక్షణ ఇచ్చిన వాళ్ళు అవుతామండి. అంటే 60ల్లో ఏ విధంగా అయితే ఆ రోజుల్లో మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కుటుంబ నియంత్రణ గురించి అవగాహన నిలిపి మనం జనాభాను అదుపు చేయగలిగాము. కేవలం ప్రభుత్వ విభాగాలే చేసేయండి ఆ పని, కుటుంబ నియంత్రణ ప్రచారం అంటే రేడియో ద్వారానే జరిగింది. అలాంటి ప్రచారం మళ్ళీ ఇప్పుడు జరగాలండి. ఈ ప్రచారం తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలండి. స్కూళ్ళల్లో కనుక చూపించగలిగితే స్వచ్ఛత వచ్చే లాభాలు ఇవి, నీకు ఇవి, వ్యక్తిగా ఒక విద్యార్థిగా నీకు ఈ లాభం వస్తుంది, సమాజానికి, నీ కుటుంబానికి వచ్చే లాభం ఇది, సమాజానికి వచ్చే లాభం ఇది అని వివిధ దశల్లో మనం పొందేటువంటి లాభం ఏదో చూపించగలిగితే, వాళ్ళకి ప్రయోగాత్మకంగా కానీ ఇంకొక రకంగా కానీ మోడల్స్ లాగా చూపించగలిగితే ఇది ముందు తరానికి వెళ్తుందండి. ఏదైనా ఒకటి అలవాటు పడితే, మనం చాలా ప్రదేశాల్లో చూస్తుంటాం, కొన్ని ప్రదేశాల్లో ఉంది అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కూడా రెడ్ సిగ్నల్ ఉండగా ఒక మనిషి భారతీయుడు దాటబోతుంటే విదేశీయుడు వచ్చి దాటబోక పిల్లలు చూస్తారు అని చెప్తాడు. సో పిల్లలు చూస్తే ఏమవుతుంది, పోలీసు చూస్తే కదా ఇబ్బంది అంటాడు భారతీయుడు. కాదు కాదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, పిల్లవాడు చూశాడు అంటే నువ్వు తప్పు చేస్తున్న విషయం ఇలా కూడా పెద్దవాడు చేస్తున్నాడు మనం చేయవచ్చు అనుకుంటాడు, పోలీసు చూస్తే నీకు పనిష్మెంట్తో పోతుంది, బట్ నువ్వు ఒక తరాన్ని పాడు చేస్తున్నావు అని. ఇది నిజమైన అద్భుతమైన సందేశం అండి. సో కాబట్టి స్కూల్ పిల్లల మీద, కాలేజీ వాళ్ళకి వాళ్ళని వాడుకోటి, కేవలం టెక్స్ట్ బుక్లో చెప్తున్నారు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి, కానీ ప్రయోగాత్మకంగా ఎలా ఆచరించాలో చెప్పడం అనేది జరగట్లేదండి. దానివల్ల ఇంకా మనం స్వచ్ఛతలో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు ఇక ఈ ఉద్యమంతో, ఈ ఉద్యమ పిలుపుతో
మనం స్వచ్ఛత వైపు బాగా సుదీర్ఘకాలం అధ్యాపక వృత్తిలో ఉన్నారు. అంటే ఒక పాఠ్యాంశంగా చేర్చడం అనేది ఒక అంశం అయితే, దాటి మీద అన్నట్టుగా ప్రయోగ విధానం ద్వారా, అంటే ప్రయోగ విధానం అంటే ఎలా ఉండాలంటారు, వాళ్ళకి నిజ జీవితంలో వాటి ఇంప్లిమెంటేషన్స్ ని ఎలా తీసుకొని వస్తే మనం ఇంకా వాళ్ళకి దగ్గర చేయగలుగుతాం ఈ అంశాన్ని? పాఠ్యాంశంలో మేము చాలా కాలంగా ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి పాఠ్యాంశంలో మనం అన్ని కూడా చెప్పే ఉదాహరణ కూడా స్థానిక ఉదాహరణ కాదండి. చాలా వరకు కాలుష్యం అనగానే ఏదో భోపాల్ దుర్ఘటన, చెర్నోబిల్లో జరిగినట్టు ఇవి చెప్తాం తప్పించి మన ఊళ్ళో ఏం జరుగుతుందో మనం చెప్పమండి. సో కాబట్టి వారు టెక్స్ట్ బుక్ ఏం చదివినా కూడా వారికి వచ్చే పరిజ్ఞానం టెక్స్ట్ బుక్ పరిజ్ఞానమే, అందులో ఏముందో అది ఎత్తి రాస్తాడు. మీ చుట్టూ ఉన్న విషయం చూడరా అంటే చాలా తక్కువ మందికి అండి. సో వాళ్ళకి మన చుట్టూ జరుగుతున్నటువంటి మన కాలుష్యం ఏంటి, మన గ్రామం కాలుష్యం ఏంటి, మన గ్రామంలో ఉన్న నీటి వనరు ఎలా పోతుంది, ఇవి ఉదాహరణగా చూపించి లేదా పంపించి వాళ్ళని అక్కడికి గ్రామానికి వెళ్ళి ఈ ప్రయత్నం చేసినప్పుడు నిజంగా సత్ఫలితాలు వచ్చాయండి. నేను కృష్ణా జిల్లాలో గ్రామాల నుంచి వచ్చినటువంటి మా కాలేజీలో చేరినటువంటి వాళ్ళందరి చేత వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో సర్వే చేయించినప్పుడు ఒక తరం అందుకోగలిగారండి. అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ మా దగ్గర లోపించింది. బట్ వెళ్ళినందుకు గ్రామాలు మాత్రం చక్కగా ఉన్నాయి. నేను వెళ్ళి చూశాను ఆ గ్రామాలని. ఒకసారి ఒక తరం కనుక శిక్షణ పొందితే తప్పనిసరిగా సత్ఫలితాలు ముందుకు వెళ్తాయండి. రైట్. గోపాలకృష్ణ ప్రసాద్ గారు, మన శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా పిల్లలకి పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి వీటి మీద ప్రయోగాత్మకమైనటువంటి అవగాహన కల్పించడం అత్యావశ్యకత ఉంటుంది. సో మీరు కూడా చాలా కాలం నుంచి పర్యాటక రంగం వైపు, పర్యాటక రంగ అభివృద్ధి వైపు మీరు ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. మీరు చెప్పండి, అసలు పర్యాటక రంగంలో కేవలం భారతదేశం వైపు విదేశీయులు ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులు కాకపోవడానికి కారణం ఇక్కడ లోపించినటువంటి పరిశుభ్రత, ఇక్కడ అంతగా అభివృద్ధి చెందని వాతావరణం అనే ఒక అపోహ కూడా ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే అంటారా, వాస్తవం కూడా అనుకోవచ్చా? గతంలో వారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టకపోవటం వల్ల, అవగాహన లోపం వల్ల కొంత లోపాలు జరగటం వల్ల ఆరోగ్య భద్రతని మనం కాపాడుకోలేకపోయాం. అలాగే శానిటేషన్ మీద అంత ఇంపార్టెన్స్ మనం జీవితంలో ఇది ఒక ప్రధాన అంశం అనేది తీసుకెళ్ళలేకపోయాం. అయితే ఈ స్వచ్ఛ భారత్ పెట్టిన తర్వాత ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అర్బన్ కాకుండా నుండి స్కూల్స్కి స్వచ్ఛ విద్యాలయ అభయం అనే ఒక ప్రోగ్రాం ఉందండి. స్వచ్ఛ విద్యాలయ అభయం ప్రోగ్రాం ఏంటంటే, ఆ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఈ విద్యాలయ ప్రోగ్రామ్ని స్వచ్ఛ భారత్ మిషన్ కిందే, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే సపరేట్ టాయిలెట్స్ బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా కట్టాలి. అది ఒకటే కాదు, ఆ 1 ఇయర్లో ఇది ఒక మిషన్ పెట్టుకున్నారు టార్గెట్ చేయాలని. అయితే అది కొంచెం వెనకబడింది, ఇంకా స్పీడప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాము ప్రతి స్కూల్లో కూడా ఒక ఇంటర్వెన్షన్స్ ఏంటంటే దట్ రిలేట్ టు బోత్ టెక్నికల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ గుడ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీనిక్ ప్రోగ్రామ్ అనమాట ఇది. దాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం అనేది చాలా హర్షదాయకం. రైట్. అలాగే ఇప్పుడు స్వచ్ఛ భారత్ గ్రామీణలో కానీ ఇంకోటి ఉంది, రాష్ట్రీయ స్వచ్ఛ కోష్ అని ఉంది. ఈ కోష్ అనే దానికి ఏంటంటే స్వచ్ఛ భారత్ కోష్ అనేది ఈ సెటప్ ఈ ఫెసిలిటేట్ ఏం చేశారంటే ఛానలైజ్ చేసి ఇండివిజువల్ ఫిలాంథ్రఫిక్ కంట్రిబ్యూషన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ఈ ఫండ్స్ను కూడా ఎలా యూటిలైజ్ చేయాలి, క్లీన్ ఇండియాని ఎలా చేయాలి బై 2019 టార్గెట్ పెట్టుకొని ఈ కోష్ అనేది ఎక్కడంటే హెచ్ఓ ఆబ్జెక్ట్ ఇంప్రూవింగ్ క్లీన్నెస్ లెవెల్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఇన్ స్కూల్స్. సో స్కూల్స్ని ఎక్కడ కూడా విస్మరించలేదు, స్కూల్స్ని ప్రాధాన్యత ఇచ్చారు. అట్లాగే ఈ సప్లిమెంట్ కాంప్లిమెంట్ డిపార్ట్మెంట్ రిసోర్సెస్ ఎట్లా ఉంటాయంటే ఈ యాక్టివిటీస్ని ఇన్సెంటివ్స్ అనమాట, ఇండివిజువల్స్ కార్పొరేట్ అట్లాగే ఈ మొడాలిటీస్ని ఒక వర్కౌట్ చేసి ట్యాక్స్ రిబేట్స్ ఇచ్చి వీటన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంత, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంత, ఇంత ఒక టాయిలెట్ కడితే ఇంత అవుతుంది, అలాగే ఒక ప్రోగ్రామ్ నిర్వర్తిస్తే ఇంత అవుతుంది, ఆ పర్సంటేజ్ని కూడా నామ్స్ని మొడాలిటీస్ని ఫిక్స్ చేశారు. కొంత నార్త్ ఈస్ట్ స్టేట్స్కి అయితే కొంత ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ని కొంత తగ్గించారు, 400 రూపాయలకి అలా పెట్టినట్టున్నారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం చూసుకున్నట్టయితే ఎఫర్డబిలిటీ ఒకటి, ప్రోగ్రామ్ మిషన్ సక్సెస్ చేయటం ఒకటి, కాన్సెప్ట్ ఒకటి, అది వేస్ట్ఫుల్ కాకుండా మీనింగ్ఫుల్ మిషన్ని తీసుకెళ్ళటం అనేది ప్రధానం. గోపాలకృష్ణ ప్రసాద్, మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వమైనా ఏ పథకమైనా
అది చాలా ఆర్భాటంగాను లేకుంటే దాని అంతిమ లక్ష్యం చాలా గొప్పగానే ఉంటుంది, కానీ ఆచరణకు వచ్చేటప్పటికీ అక్కడ సరైనటువంటి అది అధికారుల లోపం కావచ్చు, లేకుంటే పర్యవేక్షణ లోపం కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల ప్రమేయం కావచ్చు, కారణాలు ఏవైనా కానీ మొత్తం మీద ఒక ఆచరణ అనే దాని దగ్గర కొంత మనకి అవగాహన లోపం లేకుంటే అక్కడ కొంత అస్తవ్యస్తత కనిపిస్తూ వస్తుంటుంది. అంటే దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయవచ్చు? దీనికి అంటే మనం పర్యాటక రంగాన్ని అన్వయిస్తే పర్యాటక రంగానికి స్వచ్ఛ భారత్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎటువంటిది అంటారు? అంటే మీరు అన్నట్లుగా రాజకీయ అంశంతో కూడిన మిషన్ కాదు ఇది, ఇది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది జీవన విధానంలో మమేకమైపోయి పౌరుడి బాధ్యతలు ప్రభుత్వ బాధ్యతల్ని కలిపి నడిపితేనే ఇది సక్సెస్ అవుతుంది. దీంట్లో కూడా రాజకీయాలు చొరబడితే ఇంకా దానికి గాడ్ ఓన్లీ కెన్ సేవ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది పబ్లిక్. ఇది జాతీయ ఉద్యమం, జాతీయ ఉద్యమం ఎవరికో లబ్ధి చేస్తుంది, ఒక పార్టీకో ప్రభుత్వ పరిస్థితి. సో జాతీయ ఉద్యమంగా తీసుకున్నప్పుడే ఇది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. సో నాది కాదు, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము పార్టిసిపేట్ చేయక్కర్లేదు, పాల్గొనక్కర్లేదు. ఎందుకంటే ఆరోగ్యం అందరి అంశం, ఏ ప్రభుత్వం ఎలా ఉన్నా సరే ఆరోగ్యం అందరి అంశం అండి. ఆరోగ్యంగా ఉంటే మనం ఎంత మెడికల్ బిల్ మీద ఎంత ఆదా చేసుకోవచ్చో చాలామందికి ఇప్పుడు తెలుసు. హాస్పిటల్కి వెళ్తే ఎంత దోచేస్తున్నారు లేదా ఎంత ఫీజులు తీసుకుంటున్నారు. సో కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు ఆర్థిక పరంగా ఇంత లాభం, నీ కుటుంబానికి ఇంత ఆరోగ్యం వస్తుంది, నీ కుటుంబ రూపమే మారిపోతుంది, నీ ఇంటి రూపం మారిపోతుంది, నీ చుట్టుపక్కల ఉండే పరిసరాలు మారిపోతాయి. ఈ విషయాన్ని రిపీటెడ్గా చెప్పాలండి, ఒక్కసారితో ఎక్కకపోవచ్చు ప్రజలకు కానీ, లేదా కొన్ని మోడల్స్ చేసినటువంటి విన్నా చూపించాలి. చాలా నార్త్ ఈస్ట్లో కూడా ఎవరి ప్రమేయం లేకుండా మేఘాలయలో స్వచ్ఛంగా స్వచ్ఛత చూపించినటువంటి గ్రామాలు ఉన్నాయి అసలు ఈ ఉద్యమం రాకముందు నుంచే. కరెక్ట్. సో అలాంటివి ఉదాహరణ తీసుకుని మీద ఆయన అన్న హజారా గారు తయారు చేసి డెవలప్ చేసినటువంటి రాజగావ సిద్ధిలో కానీ ప్రతి చోట కూడా వాళ్ళు రెండు రకాలుగా ఆలోచించారు. అంటే మనం ఇప్పుడు ఎక్కువ భాగం ఏం చేస్తున్నారంటే వ్యర్థ పదార్థాలు ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అసలు వ్యర్థ పదార్థాలు సృష్టించకుండా ఉండడం గురించి ఇప్పుడు ఆలోచించాలి, చెప్పాలండి. సో అసలు ముందు జనరేషన్ ఆపాలి వ్యర్థ పదార్థాలు సృష్టిని ఆపాలి. కానీ మీరు అన్నట్టుగా ఇదైతే మనకు పొరుగున ఉన్నటువంటి భూటాన్ అత్యంత చాలా చిన్న కంట్రీ అయినా కూడా వాళ్ళక్కడ మీరు చెప్పినట్టుగా రీసైక్లింగ్ తో కూడా అసలు వ్యర్థాలను సృష్టించడం కూడా చాలా నియంత్రణతో కూడుకున్నటువంటి వ్యవస్థగా చూసుకోవచ్చు మనం. అది మీకు చాలా చోట్ల ఉందండి, అంటే చాలా చిన్న స్థాయిలో ఉంది. నేను కొన్ని కేరళలో కూడా కొన్ని గ్రామాలు చూశాను, వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు పెట్టారో కొన్ని పద్ధతులు, కొన్ని వస్తువులు పారేయకూడదు బయట, అది ఒక నిబంధన, ఇళ్లలోనే వాడుకోవాలి. మనకి ఆ పెరడులోకి తీసుకువెళ్ళి వ్యర్థ పదార్థాలు పడేయటం అనే ఇది పోయిందండి. మనం చిన్న చిన్న ఇళ్ళు లేదా అపార్ట్మెంటల్ కల్చర్ వచ్చిన తర్వాత చేసేస్తున్నాం. సో ప్యాకింగ్ రకరకాల సమస్యలు ఉన్నాయి, కానీ ఎక్కడైనా సరే వ్యక్తిగా నేను దీన్ని మాత్రం ఆచరిస్తాను, ఇది నా కోసం, నా సమాజం కోసం, నా కుటుంబం కోసం అనేటువంటి భావన వచ్చినప్పుడు లేదా దాన్ని బాగా జనంలోకి తీసుకెళ్లగలిగినప్పుడు ఇక ప్రభుత్వపరమైనటువంటి పెట్టుబడులు అక్కర్లేదు, ప్రచారాలు అక్కర్లేదు, వెళ్ళిపోతుంది. ఈరోజు కుటుంబం నుండి ఎవరు ప్రచారం చేస్తున్నారు లేదు, ఎవరికి వాళ్ళు దానివల్ల వచ్చినటువంటి లాభాలు తెలుసుకున్న తర్వాత అలా అనుసరించేస్తారు. సో ఆ స్థితికి తీసుకురావాలి స్వచ్ఛ భారత్ కూడా మిషన్ని కూడా ఆ స్థితికి తీసుకురావాలి. కానీ ముఖ్యంగా మన భారతదేశం వైపు చూస్తే ఈ విదేశీ మార్గ ద్రవ్యాన్ని తీసుకొచ్చే అత్యంత కీలక రంగాలలో ఒకటి పర్యాటక రంగం తీసుకోవచ్చు, మరొకటిది ఈ మెడికల్ టూరిజం. ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటిది మెడికల్ టూరిజం, కానీ ఈ మెడికల్ ఇండస్ట్రీ నుంచి అత్యధికంగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి, వీటిని సరైన రీతిలో నిర్వీర్యం చేయకపోవడం వల్ల ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందుతున్నాయి, అది కొత్త రోగాలకు దారితీస్తుంది అన్నటువంటి ఇది కూడా ఉంది. సో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు నిర్వహణ, ఈ రెండింటిని సమన్వయపరచడానికి ఇప్పుడు ఎలాంటి సమన్వయం కావాలి? అటు పారిశుద్ధ్య నిర్వహించేటటువంటి వ్యక్తుల్లో కావచ్చు, లేకుంటే నిర్వహించే ఆసుపత్రి నిర్వహించేటువంటి వ్యక్తిలో కావచ్చు, అవగాహన ముఖ్యం. ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఇది? ఇక్కడ హాస్పిటల్ నిర్వాహకుల దగ్గర నుంచి మొదలవ్వాలండి, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఆరోగ్యం గురించి తెలిసిన వాళ్ళు, కాబట్టి వాళ్ళే ప్రాథమికంగా దీనికి బాధ్యత వహించాలండి. సో కింద స్థాయి వారి మీద నెట్టకూడదు. సో ఇప్పుడు లాభార్జన లేదా దాని మీద పెట్టే పెట్టుబడిని మనకు నష్టాలు వస్తుంది, ఆదాయం తగ్గిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎలా పడితే అలా పడిస్తున్నారు. కానీ వాళ్ళు కనుక జాగ్రత్తగా చేయగలిగితే ప్రాథమికంగా కొంచెం పెట్టుబడి అనిపించవచ్చేమో, కానీ దీర్ఘకాలంలో మాత్రం ఆసుపత్రికి మంచి పేరు వస్తుంది, ఆసుపత్రికి వచ్చేటువంటి రోగుల్లో కూడా వాళ్ళలో మార్పు వస్తుంది,
సో ఆరోగ్యం మెరుగవుతుంది. సేవలు, ఆరోగ్య సేవలు అవసరమే. అంటే ఆ రోగాలు సృష్టిస్తేనే మా బిజినెస్ బాగుంటుంది అని ఆసుపత్రులు అనుకుంటే, కార్పొరేట్ ఆసుపత్రులు అనుకుంటే అదొక రకమైన ప్రమాదకరమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనలోకి రాకుండా బయోమెడికల్ వేస్ట్ పెద్ద ప్రాబ్లం అండి. ఒకవైపు బయోమెడికల్ వేస్ట్ వస్తుంది, ఒకవైపు ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తుంది. ఎలా పంపించాలో, ఎక్కడికి పంపించాలి అనేటువంటిది ముందు ఆలోచించాల్సినటువంటిది. మున్సిపాలిటీ స్థాయిలో ఆలోచించాలి, వ్యక్తుల స్థాయిలో కూడా ఆలోచించాలండి. రైట్. గోపాలకృష్ణ గారు, ఈరోజు అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు నిర్వహణ, అంటే ఈ చెత్త నిర్వహణ ఒక వైపు అయితే వీటిని కన్వర్ట్ కంపోస్ట్ గా కావచ్చు, లేకపోతే మరో రకంగా కావచ్చు, దీన్ని కన్వర్ట్ చేయడం అనేది ఒక నిర్వహణ. సో ఈ వ్యర్థ నిర్వహణ వైపు ఇప్పటికీ మనం సాంకేతికంగా అంత అందిపుచ్చుకోవట్లేదు, కొత్త టెక్నాలజీని వాడుకోవట్లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. దీంతో ఏకీభవించవచ్చా మనం? ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అండి, దాన్ని హౌ టు యూటిలైజ్ ద టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు టెక్నాలజీ ఇంట్రొడక్షన్ ఒక ఆస్పెక్టు, విత్ కమిట్మెంట్ దాన్ని సవ్యంగా సాగేటట్టు చూడటం అనేది ఒక ఆస్పెక్ట్. ఒక కమిట్మెంట్ కనుక గవర్నమెంట్ మిషనరీలో, ఇప్పుడు మీరు వేస్ట్ మేనేజ్మెంట్ అన్నారు, చాలా వేస్ట్ మేనేజ్మెంట్ మున్సిపల్ అర్బన్లోనే ఎక్కువ ఈ వేస్ట్ గ్యాదరింగ్ అనేది ఉంటుంది. దాన్ని గ్రేడింగ్ చేసి తర్వాత దాని నుంచి మళ్ళీ అది వేస్ట్ కాకుండా పవర్ కన్వర్ట్ చేసి, ఈ విధానాల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినమాట వాస్తవము. అది ఆ కమిట్మెంట్ అనేది దీని దగ్గర కూడా కనుక పొలిటికల్ ఇంటర్వెన్షను, మనీ ఇంటర్వెన్షను, బంధుప్రీతి ఇవన్నీ ఉంటే కనుక ఆబ్జెక్ట్ దెబ్బతింటుంది. మీకు అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడేదో మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు బీహార్లో మొన్న 8.5 lakh టాయిలెట్స్ని 1 week కన్స్ట్రక్ట్ చేసి ఒక ఒక కమిట్మెంట్తో చేసినందుకు ప్రైమ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారిని కూడా చాలా అభినందించడం జరిగింది. అక్కడ 3,000 crore rupees శాంక్షన్ చేసి వాళ్ళు దర్ ఇస్ వేస్ట్ ఇటువంటి ఈ క్లీన్లీనెస్ కోసం ఈ డర్టీ వాటర్ని కానీ డర్టీ ఐటమ్స్ని కానీ హౌస్ హోల్డ్స్ నుంచి రిలీజ్ చేయటం, ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ చేయటం, అలాగే గంగా రివర్లోకి రిలీజ్ చేయటం, వీటన్నిటిని అరికట్టాలనే ఉద్దేశంతో దాన్ని 3,000 crore rupees వాళ్ళు ఫండ్స్ అలొకేట్ చేశారు. దాన్ని సవ్యంగా వినియోగించుకుంటే ఏదో కొద్ది గొప్ప తక్కువ పెడితే మళ్ళీ గవర్నమెంట్ ఫండ్ నుంచో లేకపోతే అవుట్ ఆఫ్ బడ్జెట్ నుంచో అలొకేషన్ చేసి అది పర్మనెంట్ వేలో చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత 1916 బెనారస్ యూనివర్సిటీలో ఒక లెక్చర్ ఇచ్చారు. మనం ఆ లెక్చర్ని కనుక పబ్లిసిటీ చేస్తే లిటరసీ పెరుగుతున్న ఈ సందర్భాల్లో, ఈ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ఒక బాధ్యతగా దాన్ని గుర్తిస్తే అదొక్కటే చాలు స్వచ్ఛ భారత్ మెకానిజం డెవలప్ అవడానికి. ఆయన బెనారస్ యూనివర్సిటీలో 1916 అంటే ఆల్మోస్ట్ మనం 100 సంవత్సరాల క్రితం ఆయన, ఇప్పుడైతే ఆయన ఒక ఆ శానిటేషన్ అనేది మీకు బీహార్లో మొదలెట్టిన వరుస వచ్చే ఆయన చెంప మీరన్న ఆ సత్యాగ్రహం దీంట్లో అక్కడ ఒక వాళ్ళ గాంధీ గారి ఆశ్రమంలో అక్కడ ఒక లెక్చర్ ఇచ్చారు. ఇటువంటి అన్నింటినీ ఒక బుక్లెట్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ పబ్లిసిటీ ఇచ్చి, ఈ స్కూల్స్లో కూడా పబ్లిసిటీ ఇచ్చి, ఈ యంగ్ జనరేషన్ నుంచి కనీసం నెక్స్ట్ జనరేషన్ అన్నా సుఖపడేటట్లుగా ఒక మెకానిజం పెట్టున్నట్టయితే బిగినింగ్ బాగుంది. కాబట్టి దీని ఇంప్లిమెంటేషన్ లో కమిట్మెంట్ అనేది మనకు తక్కువ టైం ఉంది. ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు, కానీ అందులో కూడా మనం పాయింట్ వైజ్గా వస్తే ముఖ్యంగా ఇప్పుడు సింగపూర్ లాంటి అభివృద్ధి వాళ్ళు కూడా 80s తీసుకుంటే చాలా వెనకబడినటువంటి ప్రాంతం, కానీ ఈరోజు చాలా వేగంగా అభివృద్ధి చెంది ఒక రోల్ మోడల్గా అందరికీ నిలుస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ కేవలం ఒక మనిషి జీవన విధానంలో మీరు ఇందాక పేర్కొన్నట్టుగా రోడ్డు మీద ఏదన్నా త్రో చేసినా కూడా వాళ్ళు చాలా దాన్ని ఒక పెయిన్ఫుల్గా తీసుకొని దాని ఒక బాధ్యతగా వాళ్ళకి దృశ్య రూపకంగా దాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దీనివల్ల వచ్చే నష్టాలను కానీ, అంటే కేవలం ఒక జరిమానాలతో సరిపెట్టడం కాకుండా సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా వాళ్ళ లఘు చిత్రాలు రూపొందించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితిని అంటే ఎడ్యుకేట్ చేయడానికి మనకి ఇక్కడ ఎటువంటి మెకానిజం రావాలంటారు? ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నేటి సమాజంలో రాజకీయాలు ఎక్కువ చొప్పించబడిన దీంట్లో మీ మీడియా పాత్ర కూడా చాలా వరకు దీంట్లో చాలా రోల్ ప్లే చేయాలండి. ఒక సామాన్యుడో, ఒక విద్యార్థో, ఒక విలేజ్లో ఒక పౌరుడో శానిటేషన్ మీద ప్రోగ్రాం కనుక చేస్తే ఆయన్ని మీరు ఎలివేట్ చేసి చూపించి ఆయన ఆదర్శమూర్తిగా మీరు చిత్రీకరించరు. అదే ఒక కార్పొరేటర్ కనుక చేస్తే దాన్ని చిలవలు పలవలు చేసి న్యూస్ ఐటమ్గా చేసి చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం పాలిటిక్స్ పక్కన పెడితే హైదరాబాద్ నగరాన్ని నిర్మించేటప్పుడు ది బెస్ట్ అవార్డు కోసం క్లీన్నెస్ కానీ, అలాగే విశాఖపట్నం కానీ కొన్ని నగరాలను తీసుకున్నప్పుడు 1999-2000 ఎప్పుడో గాంధీ గారి ఆయన స్పిరిట్ అవనండి, లేకపోతే ఆయన ఫాలో అవనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ వెళ్ళి రానివ్వండి, రోడ్లు వచ్చటం మొదలెట్టారు. రాత్రిపూట చాలామంది
అది కూడా పొలిటికలైజ్ చేశారు. ఈ రోడ్లు పొడిచడం ఏంటి, ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి, ఇదేంటి ఉద్యోగాలకి ఇంత ఖర్చు పెట్టడం ఏంటి, దీంట్లో మామూలు ఎంత ఇవ్వని దౌర్భాగ్యం. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ మిషన్ని వేరే రకంగా చేసినా కానీ క్లీన్లీనెస్ ఆయన విలేజ్లు కానీ రోడ్లు కానీ సిటీస్లో కానీ చాలా చక్కగా శానిటేషను ఆయన ప్రోగ్రాం పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, వీటన్నిటిని గుర్తించలే ఆ పొలిటికల్ దీంట్లో ఆయన గుర్తించలే. కానీ దట్ వాజ్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన స్కూల్స్లో కానీ చేశారు. కాకపోతే పరిమితులు బడ్జెట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి 2/3 ఆఫ్ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి దాన్ని ఎక్కువ మోతాదులో ఏ రాష్ట్రాలన్నీ పోటీ పడి ఆ బడ్జెట్ని అందిపుచ్చుకొని సమస్య కాదండి, నాయకత్వం అండి. మనం చల్లపల్లి స్వచ్ఛ చల్లపల్లి చూసాం, ప్రభుత్వ సహకారం ఏముంది, ఒక మనిషి ఒక నాయకత్వం వహించిన దానికి ఖర్చు ఉంటుంది కాబట్టి బడ్జెట్ విధానంలో ఏదైనా మీరు అన్నట్టుగా మొదట కావాల్సింది ఒక ఆలోచన. ఆ ఆలోచనని సరైన రీతిలో రాజకీయాలకు అతీతంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ ఏ పార్టీ ఏ వ్యక్తి అని కాకుండా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తీసుకెళ్లిన రోజు నిజంగా ఇది ఒక కార్యక్రమంగా కాదు ఒక ఉద్యమంగా తీసుకొని వెళ్ళాలి. మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గతంలో ఎక్కడైతే కుటుంబ నియంత్రణ అనే దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని వచ్చి ఈరోజు దాని ఫలితాలని మనం ఈరోజు చూడగలుగుతున్నామో ఇదే విధంగా, కానీ దీనికి ఇంత ఎక్కువ సమయం కాకుండా అతి తక్కువ సమయంలో మనకున్నటువంటి ఇప్పుడు ఈ ప్రచార సాధనాలు కావచ్చు మనకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు వాడుకొని ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ ప్రసాద్ గారు, అలాగే నుగ్ర శ్రీనివాస్ గారు వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.